సబ్స్క్రిప్షన్ నోట్ చేపమంటే శనివారం సంతలో సబ్బులు అమ్ముకున్నోళ్ళగా సవకా సవకాని కేకలేస్తావేట్రా. సన్నాసికి సబ్స్క్రిప్షన్ నోట్ చెప్పడం కూడా చేత కాదు. ఆడి గురించి పట్టించుకోకండి కానీ మా ఫన్నీ మోజీ వీడియోస్ ని చూసి ఆదరిస్తున్న అమ్మాళ్ళందరికీ నేను చెప్పుకునేది ఒకటే, దయచేసి సిరాకు పడకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు మా సవక వీడియోస్ చిచ్చి అదే మా కామెడీ వీడియోస్ డైరెక్ట్ గా మీ సెల్ లోకి వచ్చేస్తాయి. పక్కనే ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి. My name is Megan, sir. To be frank, sir, I'm an average student in the classroom, sir. I have no special identity. I'm really shy guy. Hey! You need to know I'm going to talk to you. I'm going to talk to you. I'm going to talk to you. Oh, no! ఏమే దేవి, చూడు ఈ పిల్లలు ఎంత అద్భుతంగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారో. గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నా పొల్లు పోకుండా మాట్లాడుతున్నారు. కొంతమంది ఉంటారు ముప్పూటలా మెక్కడానికి తప్ప ఎందుకు పనికిరారు. అవునండి, ఆ పిల్ల ఏం మాట్లాడుతుందో నాకైతే అర్థం కాలేదు కానండి, చాలా చక్కగా మాట్లాడుతుంది. అర్థం కాలేదని బాధపడగా అమ్మా ఒక మంచి స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ లో జాయిన్ అవుదులే. అప్పుడు నువ్వు ఆ పిల్లలాగా హాయ్ సార్, మై నేమ్ ఇస్ దేవి సార్ అని పాస్ గా మాట్లాడుకుందు. ఊరుకోరా, ఈ వయసులో నాకు చదువేంటి? నువ్వు నీ ఎటకారం కాకపోతే. అలా ఎటకారంగా మాట్లాడితే కంట్లో కారం కొట్టేది. అరే అచ్చోసినాంబోతు, ఆ పిల్లల్ని చూసైనా బుద్ధి తెచ్చుకోరా. 10వ తరగతి చదువుతున్నారు, అందులోనూ ప్రభుత్వ పాఠశాలలో. నువ్వు ఉన్నావు, పొట్ట జిలిస్తే అక్షరం ముక్క రాదు, మళ్ళీ దానికి ఎటకారం ఒకటి. నాన్నగారు వాళ్ళేం మాట్లాడుతున్నారో వాళ్ళకి అర్థం కాదు, పోనీ మీకేమైనా అర్థమైందా అంటే మీకు అర్థం కాలేదు. మధ్యలో నాతో ఎందుకండి బాబు ఆడుకుంటారు? ఏదేమైనా నన్ను మాత్రం వాళ్ళతో వీళ్ళతో పోల్చుకోండి, నాకు చెడ్డ చిరాకు. అవునులే, నిన్ను వాళ్ళతో పోల్చి దండగా, వాళ్ళ కాలి గోటికి కూడా సరిపోవు. నువ్వు ఏ చిత్త నక్షత్రంలో పుట్టావో గాని చిత్రవాద చేస్తున్నావు కదరా. మన్నటికి మన్న ఇంగ్లీష్ లో ఒక లెటర్ రాయాల్సి వచ్చింది. పక్కింటి రమేష్ ని వాడి కొడుకుతో రాయించమంటే ఏమన్నాడో తెలుసా? ఎరా, మీ అబ్బాయికి ఇంగ్లీష్ రాదా అని అడిగాడు. సిగ్గుతో తల ఎక్కడ పెట్టుకోవాలో అర్థమై చావలేదు నాకు ఆ మాటకి. అలా అయితే మొన్న నా ఫ్రెండ్స్ అందరూ బయటికి వెళ్తే అందరూ బైక్ తెచ్చారు. ఎరా, మీ నాన్నకి బైక్ కొనలేదా అన్నారు. ఆ మాట విని నాకు కూడా తల ఎక్కడ పెట్టుకోవాలో అర్థమై చావలేదు. మీరు చెప్పుకుంటున్నారు, నేను చెప్పుకోవట్లేదు, అంతే తేడా. మిగతాదంతా సేమ్ టు సేమ్. ఏమి చేతగా నిదువకి, సిగ్గొక్కటే సింగారం అని ఒక సామెత ఉందిలే. పైసాకి పనికిరావు గాని పోటు కబుర్లకు మాత్రం ఏం తీసిపోవు. ఆపకుండా ఒక 5 నిమిషాలు ఇంగ్లీష్ లో మాట్లాడరా, అప్పుడు చూద్దాం బైక్ సంగతి. ఇప్పుడు ఏంటైతే ఆపకుండా ఇంగ్లీష్ లో 5 నిమిషాలు మాట్లాడాలంటారు, అంతే కదా? అయితే వినండి, తరించండి. ముందే చెప్తున్నా, బాగా మాట్లాడలేక నన్ను పొగడతలు గట్ట పొగడకండి. నాకు అసలు పొగడతలు అంటే చెడ్డ చిరాకు. ముందు మాట్లాడు, ఆ తర్వాత పొగడాలో పట్టుకొని తన్నాలో నేను డిసైడ్ అవుతాను. అయితే కాసుకోండి. జానీ జానీ ఎస్ పాపా, ఈటింగ్ షుగర్ నో పాపా, టెల్లింగ్ లైస్ నా చిన్నప్పుడు చెడ్డీలు వేసుకున్నప్పటి నుండి ఆ పోయం వింటున్నాను. పాలు తాగే పిల్లవాడు కూడా ఈ పద్యం అప్పజెప్పేస్తాడు. మీరు కూడా చిన్నప్పుడు చెడ్డీలు వేసేవారండి. బాల్టీచుకుని బుర్ర బుక్కెంటేస్తాను ఎద్దవా. ఇంగ్లీష్ లో మాట్లాడరా అంటే ఇంగ్లీష్ పోయం పాడిందే కాక, పనికి మాలిన సోది కబుర్లు చెప్తున్నావా? నా తెలివి తక్కువ పని కాకపోతే నిన్ను ఇంగ్లీష్ లో మాట్లాడమన్నాను చూడు, నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. ఇంగ్లీష్ కి నీకు ఆంధ్రప్రదేశ్ నుండి అరుణాచల్ ప్రదేశ్ కున్నంత దూరం ఉంది. ఇప్పుడు నాకు తెలియక అడుగుతున్నాను, వాళ్ళని పట్టుకుని అంత పోడేస్తున్నారు గానీ బట్టి బట్టి పడితే రేపు మహాభారతాన్ని ఇంగ్లీష్ లో అప్పచెప్పేసి అంత టాలెంట్ ఉంది నాకు. అసలు ఒక మాటలో చెప్పాలంటే టాలెంట్ కి టీషర్ట్ షార్ట్ వేస్తే ఈ మనీ గడు. నీ టాలెంట్ తిరణాల్లో టోపీలు అమ్మడానికి కూడా పనికిరాదు. సర్లే, పొద్దు పొద్దున నీతో నాకెందుకులే ఎదవనస, ఈ 50 రూపాయలు పట్టుకెళ్ళి కిరాణా షాప్ కెళ్ళి గోధుమలోకి తీసుకుని రా. పైసా పనికిరా అంటారు, మళ్ళీ పనులన్నీ నాకే చెప్తారు. ఏంట్రా సునుక్కుంటున్నావు? ఇలా ఇవ్వండి, వెళ్తాను అంటున్నా. త్వరగా తీసుకుని రా. రోడ్డు మీద గాలి తిరుగులు తిరుక్కొని వచ్చావా? మళ్ళీ గడపలో అడుగు పెట్టనివ్వరు నిన్ను. తెస్తాం లేండి. అన్నా, 3 మజాలు మంచి కూలింగ్ ఉన్నవి ఇచ్చేయ్ అన్నా. ఇదిగోరా తమ్ముడు, తీసుకో. ఏంటన్నా, అస్సలు కూలింగ్ లేవు. పొద్దు నుండి కరెంట్ లేదురా తమ్ముడు, ఇప్పుడే వచ్చింది. ఎలకడేంటి, ఎక్కడ ఉన్నాడు? వీడికి ఎక్కడేం పని? రే ఎలక, ఏట్రా ఇక్కడ. అమ్మో, ఈడికి దొరికిపోయానేంటి? ఇప్పుడు నిజం తెలిస్తే ఏడ్చేస్తాడు పిత్రుడు. ఏదో ఒకటి చెప్పి వెళ్ళిపోలే ఇక్కడ నుండి. ఇంకేం లేదురా మని, మా ఇంట్లో వాళ్ళు మాదే తెమ్మంటే తీసుకురాడానికి వచ్చాను. ఒరే ఎలక, రాజుగారి గదిలో నాగార్జున ఏం చెప్పాడు తెలుసా? అబద్ధాలు ఆడేవాడు ఎడం పక్క పైకి చూసి మాట్లాడతాడంట. నేను కుడి పక్క పైకి చూసి కదరా చెప్పాను. అదంతా నాకు తెలీదు, ఏదో గుర్తొచ్చిందని చెప్పాను అంతే. ఇప్పుడు నిజం చెప్పలేదనుకో, ఈ 3 మజాలు నా దాహానికి ఆహుతి అయిపోతాయి.
అమ్మో వద్దురా మణి, నిజం చెప్పేస్తాను. ఇంకేం లేదు, మన వాళ్ళంతా గట్టి దగ్గర కూర్చుని లూడో గేమ్ ఆడుతున్నారు, నీకు చెప్పలేదా? చొప్పించుకుని కొట్టియాలరా మిమ్మల్ని ఎదవల్లారా, నన్ను పిలవకుండానే పార్టీలు ప్లేయింగ్ గేమ్స్ ఆడేసుకుంటున్నారా దుర్మార్గులారా. తమ్ముడు డబ్బులు అన్నా ఖాతాలో రాసుకో. ఖాతాలో 50 గ్రాముల గుండెంత ఉంటో నీకు ఖాతా ఏంట్రా? సరే పదరా, వాళ్ళ దగ్గరికి వెళ్దాం. ఒరే మహి, ఒకసారి అటు చూడరా. ఏంట్రా? ఓటి అమ్మ, ఈ ఎలకడేంటి ఇలా దెబ్బేస్తాడు? ఈ సైతాన్ గారిని అంటేసుకొస్తున్నాడు. ఈడొచ్చే వేగం చూస్తుంటే ఈ అరిచే అరుపులకు మన కన్న బేర్లు పగిలిపోతాయేమని భయం వేస్తుంది నాకు. నాకు కూడా అలానే అనిపిస్తుందిరా మహి. వచ్చేం మాట్లాడకుండా సైలెంట్ గా నుంచుని ఉన్నాడు. ఒరే మణి, మరదేమో ఇంకొక ముక్క మాట్లాడారంటే మరత కాజలా మరతెట్టేసిన ముక్కుని. అరే మావా, నా తప్పేం లేదురా, నేను పిలుద్దామని అన్నా, కానీ తుంపడే ఆడి దగ్గర డబ్బులు ఉండవు, ఆడేందుకు ఇక్కడ ప్లేస్ బొక్క అన్నాడు. నేనెప్పుడు అన్నానరా? అరే మణి, ఆడు అబద్ధం ఆడుతున్నాడరా, ఆడి మాటలు నమ్మకు. ఒరే, మీరందరూ అబద్ధాలకి ఆధార్ కార్డు లాంటోళ్ళరా, ఎవరిని నమ్మను నేను. నా దగ్గర డబ్బులు లేవనే కదా నన్ను పిలలేదు. రండిరా చూసుకుందాం, ఇదిగో నా డబ్బులు. ఏంటి డైరెక్ట్ గా 50లు ఆడేస్తావా? చిన్న చితక పందాలేసి ఆడే వంశం కాదురా మాది, దా చూసుకుందాం. నీదో సూర్యవంశం, నువ్వో ధర్మరాజు. మరి సర్లే, నీ సరదా నేనెందుకు కాదంటాను. ఏ కలర్ కావాలో కోరుకో. ఐఎమ్ ఆల్వేస్ రెడ్ రేంజర్ ఫ్యాన్ రా, రెడ్డే కావాలి. సరే తీసుకో, అయితే నాది బ్లూ. అలా అయితే నాకు ఎల్లో కావాలిరా. ఆహా, ఎల్లో నాది. ఎల్లో నాకు కావాలిరా మహి. పీచ్ మిఠాయి కోసం పిల్లలు కొట్టుకున్నట్టుగా ఏట్రా మీ బాధ. టాస్ వేస్తాను, గెలిచినట్టు తీసుకోండి ఎల్లో. అలా అయితే నాది బొమ్మరా మణి. ఊహూ, బొమ్మ నాదిరా. లేదు, బొమ్మ నాది. ప్రభుదేవా, ఒరే ఇంకొకసారి టామ్ అండ్ జెర్రీలా గుద్దుకున్నారా, గోపాల్ రెండు వచ్చేస్తాను మీ ఇద్దరికి. ఎవరి దేట మహిగడి డిసైడ్ చేస్తాడు, నోరు మూసుకుని ఉండండి. నేనా? సరే అయితే అలా చూసుకుంటే దుంపడది బొమ్మ, ఎలకడది బొలుసు. ఏ బొమ్మ పడ్డది? ఎల్లో నాదే, ఎల్లో నాదే. సరేరా దుంప, ఎంజాయ్ పండుగ. ఆట స్టార్ట్ చేసే ముందు అందరూ డబ్బులు ముందు పెట్టండి రా. అలా అయితే ఇదిగోరా నా డబ్బులు. అరే మహి, ఇందాక రెండు మాజాలు తెచ్చాగా, 20 రూపీస్ తీసేస్తే ఇదిగో నా 30 రూపీస్. సరేరా అయితే గేమ్ స్టార్ట్ చేద్దారండి. స్టార్ట్ చేద్దాం, గానీ ముందు నీ డబ్బులు తీసి మధ్యలో పెట్టు. ఎబ్బ పెడతలేరా, నా మీద నమ్మకం లేదా? లేదు, నువ్వు మధ్యలో ముందు డబ్బులు పెడతానే ఆట స్టార్ట్ చేస్తాం. లేదంటే లేదే, తమ్ముడు తమ్ముడే, లూడో లూడోనే. పెడతానరా పెడతాను. పోయేవాడికి నీకే అన్ని పట్టింపులు ఉంటే గెలిచేవాడి రా, నాకెంత గుండె ధైర్యం ఉండాలి. ఇదిగో నా డబ్బులు. రెడీ స్టార్ట్. సిక్స్. మొదటి పందెంతోనే నా బిడ్డకి విడుదలరా మనీ. చూసాంలే, మాకు పడితే పందెలు మా వంతు వరకు వస్తే నా లక్క చూసి నీ కళ్ళు బయలు కన్నెత్తే చూడరా. అమ్మయ్యా, నాది విడిపోయింది. ఇదేంటి కన్ను పడింది? మళ్ళా కన్నే పడింది. ఈ కన్నేట్రా బాబు ఇలా తగులుకుంది, కౌగులించుకుని మరి కిసెట్టేస్తుంది. పాపం రా, మహిగాడిది ఒక్కటి కూడా ఏడలేదు. ఐస్ క్రీమ్ కొను, నీ కళ్ళ టిప్రా. నీ కన్ను పడే నాకు ఇక్కడ కిన్నెలు తప్ప ఇంకేం పడట్లేదు. నీ దరిద్రం నీతో దాగుడు మూతలాడుతుంటే నన్నంటావేంట్రా? సర్లే, నీ సంతోషం కోసం కళ్ళు మూసుకుంటాను. అంకాలమ్మ, పోచాలమ్మ, పోలేరమ్మ, జై బయటదలమ్మ. ఏ సిక్స్, పడ్డది పడ్డది సిక్స్. నా పొలంలో కూడా మొలకలు వచ్చాయ్యా. సర్లే, అంత సంబరపడిపోగు, నెక్స్ట్ పందెం అయ్యి. కుమ్మన్, రెండు పడాలి, రెండు పడాలి. నా చేతిలో సచ్చావరా ఐస్ క్రీమ్ కోను. ఏ 5. బాయ్ బాయ్. ఏటో ఒక్కదానికే? రే, సెంచరీ కొట్టాలన్నా సింగిల్ తోనే స్టార్ట్ చెయ్యాలరా. మరి స్టార్టింగ్ బాలే 6 కొట్టేస్తే? సరే సరే, సింగిలే సింగిలే కొడతాడు. ఏ 6, ఏ 6.
ఓడియమ్మా, ఈ రోజు ఇడికిడి పందేలు ఎలా పడిపోతున్నాయి? ఏ నక్క తొక్క తొక్క వచ్చాడో ఏంటో, యువరాజుల సిక్స్ వేసేస్తున్నాడు. అమ్మయ్యా, నేను సేఫ్ రా బాబు, స్టార్ లో పెట్టేసుకున్నా. బయటికి పోయేవరా దొంప, లేదంటే రెండు ఆరు లేచి లేపేసేది నిన్న. లేపేస్తావు లేపేస్తావు, బాగా ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు రా మహివీడు. అవునరా, బాగా ఓవర్ చేస్తున్నాడు, నాది మూడు సార్లు చంపేశాడు. మరి మణిగాడితో పెట్టుకుంటే అలానే ఉంటదరా పిల్లబచ్చా. ముగ్గురు మోగాళ్ళలాగా సైకిల్ చేసేసుకుంటున్నారు, ఏం ప్లాన్ వేస్తున్నారా? ఊరుకోరా బాబు, అన్ని అనుమానాలు నీకు. కడుపుకి అన్నం తింటున్నావు, అనుమానం తింటున్నావు, అర్థం కాదు. అరే, ఈడు మనల్ని మాటల్లో పెట్టి సైలెంట్ గా లోపలికి పంపించేస్తున్నాడు రా. అన్ని ఇంకా ఒక్కటే ఉందిరా, దాన్ని ఎలాగైనా ఆపాలి లోపలికి పోకుండా. ఆహా, సోలో వజ స్క్వాడా, రండ్రా చూసుకుందాం. ఈ రోజు అదృష్ట దేవతలు నాకు అందుబాటులో ఉన్నారు, ఎవ్వడు నన్ను ఆపలేడు. మిస్ అయ్యాడ్రా నా దగ్గర. అరే దొంప, నువ్వు చూసుకోవాలి. చా, ఆరేసుకుని వెళ్ళిపోయాడ్రా. రే, నేను జపాన్ ఎక్స్ప్రెస్ ట్రైన్ లాంటోన్రా, పట్టుకోవడం కష్టం. ఆ జపాన్ ఎక్స్ప్రెస్ ట్రైన్ నా స్టేషన్ మీద నుండి వెళ్ళాలరా, వస్తావుగా అప్పుడు చెప్తా. ఇప్పుడు అమ్మాయిలు ఇద్దరు దగ్గర తప్పించుకుని ఐస్ క్రీమ్ కోన్ గారు దొరికి పెట్టేటోను. రే మయ్యి, మూడేసుకురా, మూడు రూపాయలు ఇస్తాను. మళ్ళీ మిస్ అయ్యాడు. బాయ్రా మహి, నా నాలుగు లోపలికి వెళ్ళిపోయి. అన్ని లోపలికి వెళ్ళిపోయారా ఇడివి? ఎడవకు ఎడవకు నా చిట్టి ఎలక్క, ఊరెళ్ళి మీ నాన్న బొమ్మ తెస్తాడు, ఊరుకుని బొమ్మతో ఆడుకో ఎలక్క. ఇంకొక కిన్నేస్తే నా ఆట కంచికి మీరింటికి. ఇంకా గేమ్ అయిపోలేదురా, పిక్చర్ అభి బాకీయే మేరా దోస్త్. ఇవన్నీ లోపలికి వచ్చే ఈ దిక్కుమల్ కింద ఏంటి, ఇంకా పడి సావట్లేదు. అది పడదురా మణి. ఎప్ప నోరు ముసుగు. నాది పంట. అరే మణి, పారిగడ్డ తో తెలుసా, తెలిగిపోతే కింద గెలిపో. నా పందెం డబ్బులు ఇవ్వండి రా, ఇవ్వండి ఇవ్వండి. ఒరే, డబ్బులు లేవురా. ఇందాక టెన్షన్ లో ఈ నోట్లన్నీ చింపేశాడ్రా. ఓర్నీ అబ్బా, నోట్లన్నీ ఏంట్రా కాగితాలు చింపాడు, ఎలా చింపేశావు? సారీ రా మామ, ఇందాక టెన్షన్ లో పేపర్ అనుకుని చింపేశాను. నీ వల్ల మా డబ్బులు కూడా పోక్క, పేపర్ చదవా. ఈ కోతిగాడేటి బ్యాచ్ చేసుకుని చెట్టు కింద ఏం చేస్తున్నాడు? ఈడు సంగతి ఎలా కాదు, నేను తస్తాదియా. హలో రావుగారే, నేనండి మణిగాడి మాస్టర్ని, మీ వాడు ఏం చేస్తున్నాడండి, నేను తస్తాదియా. ఏం చేస్తాడండి? ఏమీ లేదు, గోధుమ నూకకి కిరాణా కొట్టుకు పంపించా. మీ వాడిని కొట్టుకు పంపితే ఆడ వాళ్ళ ఫ్రెండ్స్ తో ఇక్కడ చెట్టు కింద కూర్చుని అష్టచమ్మ ఆడుతున్నాండి, నేను తస్తాదియా. మరి యదవకి నాలుగు తగిలించలేకపోయారా? తగిలిద్దాం అనుకోనండి, దీని తస్తాదియ్యా. కానీ చిన్న పని మీద బయటకు వెళ్తున్నాను, అందుకే మీకు కాల్ చేసి చెప్పాను, దీని తస్తాదియ్యా. సరే సార్, మీరేదో పని మీద వెళ్తున్నారు కదా, వెళ్ళండి. వాడెక్కడికి పోతాడు, తిరిగి తిరిగి ఇంటికే కదా రావాల్సింది, అప్పుడు చెప్తా వాడి పని. సరే సార్, ఉంటాను మరి బాయ్, దీని తస్తాదియ్యా. ఒరే అమ్మని, డబ్బులు ఇరా. డబ్బులే డబ్బులే, వస్తుంటారా? ఆకలేస్తుందే, ఏం ఉండేదే తినడానికి? మీ అమ్మ గోధుమ నూకకి కిరాణా షాప్ కెళ్ళిందిలే, నన్ను ఒడ్డించమంటావా? అమ్మ గోధుమ నూకకి తెమ్మని డబ్బులు ఇచ్చారు కదా మా నాన్న, మర్చిపోయిన తేడం. అమ్మ డబ్బులు కూడా పోయాయి. డబ్బులు ఇప్పుడు ఆడి పోగొట్టనని తెలిస్తే గొడ్డును బాధండి బాధేస్తాడు. ఏరా, నూక తెమ్మన్నాను తెచ్చావా? తెచ్చా నాన్నగారే, కిచెన్ లో పెట్టేశాను. నేను వంటగది నుండే వస్తున్నాను, మరి నాకు వంటగదిలో ఏం కనిపించలేదు. కనిపించలేదా నాన్నగారు? అంటే ఈ మధ్యన మీరు చెప్తున్నారు కదా, కొంచెం చూపు మందగించిందని, అందుకే సరిగ్గా కనిపించలేనట్టుగా ఉంది. ఒకసారి క్లియర్గా తిరిగితే కనబడుతుంది. కిచెన్ లో నూక కనపడిందో లేదో తెలియదు గాని, నువ్వు గట్టు దగ్గర అష్టచెమ్మలాట ఆడింది మాత్రం బాగా కనపడిందిరా. నాన్నగారు బెల్ట్ మాట్లాడుతున్నారటండి బాబాయ్, అది అష్టచెమ్మ కాదండి, లూడో, లూడో కింగ్ అండి. నాన్నగారు నాన్నగారు నాన్నగారు.